నమస్కారం. గెస్ట్ అవర్కి స్వాగతం. ప్రముఖ పర్యావరణవేత్త, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక యూనివర్సిటీల్లో అనేక డిగ్రీలు సంపాదించిన ప్రముఖ విద్యావేత్త డాక్టర్ ఎన్ఎన్ మూర్తి గారు ఈనాటి మన గెస్ట్ అవర్ అతిథి. మూర్తి గారు, గ్లోబల్ వార్మింగ్ అంటారు కదండి, అసలు గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి, దీనివల్ల నష్టాలు ఏంటి? గ్లోబల్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మనం వాడుతున్న ఏమంటారు ఈ వెహికల్స్, వాహనాలు, పోతేనే ఫ్యాక్టరీస్ ఉత్పత్తి చేసే కర్మాగారాలు, మనం వాడుతున్న ఎలక్ట్రిసిటీ లైట్స్, ఎలక్ట్రికల్ బల్బ్స్, ఇట్లా ఎయిర్ కండిషనర్లు, వేరు యంత్రాలు, రకరకాల యంత్రాలు, విద్యుత్ శక్తి ద్వారా కానీ ఆయిల్ ద్వారా కానీ అది నడపడుతున్న యంత్రాలు, వీటి ద్వారా వచ్చే ఉష్ణం ఈ టెంపరేచర్ని పెంచుతుందండి. ఫ్యాక్టరీ నుంచి వచ్చేది వెహికల్ అన్ని కారణమే. కాబట్టి దీనివల్ల గ్లోబల్ ప్రపంచ భూమి మీద ఉన్న ఉష్ణోగ్రత పెరుగుతుంది. పెరుగుతాం వలన ఏంటంటే, ఇందాక చెప్పినట్టు ధ్రువాల దగ్గర ఉండే మంచు కరుగుతుంది. మంచు కరగడమే కాకుండా గ్రీనరీ కూడా ఎఫెక్ట్ కొడుతున్నది ఈ వేడి. అంటే కొన్ని చోట్ల చెట్లు కూడా చచ్చిపోతున్నాయి. కాబట్టి ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంది, అంటే టెంపరేచర్ పెరుగుతుంది. ఈ టెంపరేచర్ పెరగడం వల్ల అన్ని విపరీత పరిణామాలు వస్తున్నాయి. ఇప్పుడు గత 2 నెలల క్రితం చూస్తే ప్రీతైన వాళ్ళని వచ్చినాయి. ఆ నీళ్లు మనకు అవసరమే, మంచి పనికి వచ్చేది. అయితే ఇంబ్యాలెన్స్ అనమాట. మళ్ళీ ఇప్పుడు చూడండి, డ్రై అయిపోయింది, అసలు వాన చినుకు లేదు, ఎండలు. ముఖ్యంగా ఇప్పుడు అది అవసరమైనంత వరకే విద్యుత్ శక్తిని వాడడం, ఎన్ని లైట్లు కావాలో అన్ని వేసుకోవాలి, అవసరంత వరకే వెహికల్ వాడడం, అనవసరంగా ఉపయోగించుకుని ఉంటాం. ఒక యూటిలిటీని పెంచడం, అంటే ఒక వెహికల్, ఒక కారు ఉందనుకోండి, ఒకే ఆఫీస్కి వెళ్తారు 4 మనుషులు, ఒకే ఫ్లాట్స్కి నుంచి ఒకే ఆఫీస్కి వెళ్తారు. ఎవరి కారు వాళ్ళు 4 కార్లు వేసుకెళ్ళిపోతారు. దాని బదులు షేరింగ్ బేసిస్ అని ఇంకోటి అన్న 4. ఓకే మూర్తి గారు, గెస్ట్ అవర్కి వచ్చి మీ విలువైన సమయాన్ని కేటాయించి అనేక అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలండి. నమస్కారం. నమస్కారం. ఇది ఈనాటి గెస్ట్ అవర్. మరో విశిష్ట అతిథితో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.